కంటెంట్ను కాకుండా కాంట్రవర్సీని నమ్ముకుని సినిమాలు తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. సో ఆయన సినిమాలపై పెద్దగా బజ్ ఉండడం లేదు. ప్రస్తుతం ఆయన ఫ్యాక్టరీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ డేంజరస్. ఈ మూవీకి థియేటర్లు దొరకడమే గగనమైపోయింది. ఇప్పటికీ RRR మూవీ రన్నింగ్ బాగానే ఉండడం, వరుణ్ తేజ్ గనీ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో డేంజరస్ మూవీని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వాస్తవానికి డేంజరస్ అనేది లెస్బియన్ మూవీ. ఇండియాలో ఫస్ట్ టైం లెస్బియన్ అండ్ క్రైమ్ కంటెంట్తో వస్తున్నట్టు వర్మ బాగానే ప్రచారం చేశాడు. పానిండియా లెవెల్లో తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాడు. నైనా గంగూలీ, అప్సరారాణి మెయిన్ రోల్లో నటించారు. అయితే లెస్బియన్ థీమ్ ఉండడంతో పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ప్రదర్శనకు నో చెప్పేశాయి. దీనిపై వర్మ వార్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ప్రదర్శనకు నో చెప్పడం అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యతిరేకమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ట్వీట్ చేశాడు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఘాటుగా పోస్ట్ పెట్టాడు.